ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 28వ శనివారము. సమస్తమునకు శిరస్సుగా క్రీస్తును శ్రీసభకు అనుగ్రహించెను. ఆ శ్రీసభ క్రీస్తు శరీరము. మొదటి పఠనము పునీత చిన్నప్పగారు ఎఫెసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనము నుండి 23వ వచనం వరకు. యేసు ప్రభువు నందలి మీ విశ్వాసమును, దేవుని ప్రజలందరినీ గూర్చిన మీ ప్రేమను నేను వినియుంటిని. ఈ కారణముననే నాటి నుండి మీ కొరకై దేవునకు కృతజ్ఞతలను అర్పించుట నేను ఏనాడును విరమించలేదు. నా ప్రార్థనలలో మిమ్ము స్మరించి మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడును మహిమాన్వితుడును అగు తండ్రిని అర్థించుచుందును. మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదీతమునర్చును. ఆయన వెలుగును చూచునట్లుగా మీ మనస్సులు వికాసము పొందుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్ము చేరబిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన ప్రజలకు వాగ్దానము చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో, విశ్వాసులమగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనినప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. దివ్యులకు ప్రభువులకును, అధికారులకును, శక్తులకును, నాదులకును అధికుడై క్రీస్తు అచట పరిపాలించును. ఇహ పరలోకములలో ఉన్న సమస్త అధికారుల పదవుల కంటెను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను. సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము. సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవ సంఘము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నీవు చేసిన సృష్టికంతటికి నీ కుమారుని అధిపతిని గావించితివి. ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనము వరకు. నన్ను మనుషుల ఎదుట అంగీకరించువానిని మనిషి కుమారుడు కూడా దేవదూతల ఎదుట అంగీకరించును. కాని మనుషుల ఎదుట నన్ను అంగీకరింపని వాడు దేవదూతల ఎదుట అంగీకరింపబడడు. మనిషి కుమారునికి వ్యతిరేకముగా పలుకువాడు క్షమింపబడును, కాని పవిత్రాత్మను దూషించువాడు క్షమింపబడడు. వారు మిమ్ము ప్రార్థనా మందిరములకు రాష్ట్రపతుల యుద్ధకు కొనిపోవునప్పుడు మీరు ఎట్లు ఏమి సమాధానము చెప్పవలయనని విచారించకుడు. ఆ గడియలు ఏమి చెప్పవలయను పవిత్రాత్మ మీకు నేర్పును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.